కొల్లంపూర్ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ మరియు సేవా కమిటీ తరఫున మీ అందరితోటి ఒక చక్కని విషయాన్ని పంచుకుంటున్నాం. కొల్లంపూర్ కనకదుర్గమ్మ వారి ఆలయము చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ అక్కడికి వచ్చే భక్తులు మాత్రం అసంఖ్యకం, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అందున ఈ యొక్క పౌర్ణమి రోజు, అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు, ఉగాదికి ముందు 15 రోజులు ముందు వచ్చే పౌర్ణమి, ఆ రోజు అమ్మవారి యొక్క వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన కళ్యాణం. ఎందుకంటే అక్కడ కళ్యాణంలోని భక్తులందరూ వచ్చి పాల్గొని ఆ అలంకరణకు సంబంధించిన ప్రతి దండ కూడా భక్తులకు ఉంచుతారు, అక్కడ ప్రసాదాలు భక్తులు చేస్తారు. ఈ కళ్యాణం తీరు కూడా మనం చూస్తే ఏదో పెళ్లికెళ్ళి లక్షంది లేచి వచ్చే ఖాళీ కూడా లేని ఈ రోజుల్లో 3 గంటల పాటు అలా కూర్చుని చక్క కళ్యాణాన్ని వీక్షిస్తారు. అదేవిధంగా 2వ రోజు అమ్మవారి యొక్క కుంకుమ పూజలు మరియు దాంతోపాటు ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతాయి. 3వ రోజు వచ్చేటప్పటికీ చక్క హోమం, ఆ హోమం అద్భుతంగా ఎంతో చక్కగా హోమం జరుగుతుంది. తర్వాత త్రిశూల స్నానం చెప్పేసి అమ్మవారిని అయ్యవారిని ఆ కాలం వద్ద చక్కగా అందరూ కూడా ఆ నలుగు అమ్మవారికి అయ్యవారు రాసి ఆ త్రిశూల స్నానం చేయిస్తారు. ఆ తర్వాత వసంతోత్సవం, ఏదైతే 3 రోజుల పాటు కళ్యాణం జరగడం వల్ల ఆ స్వామివారికి అయ్యవారికి ఏదైతే ఆలయానికి ఏదైతే ఓ దిష్టి తగులుతుకుంటామో దానికోసం చెప్పి ఆ ఎర్రని నీళ్లు వసంతాన్ని జిమ్మి చక్కని వసంతోత్సవం జరుగుతారు. అదేవిధంగా ఆ 3వ రోజు రాత్రి యొక్క శ్రీ పుష్పోత్సవం, ఇది చాలా చాలా ఆసక్తిగా ఉంటుంది, చక్కగా అలంకరిస్తారు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క అలంకరణ విధానం ఎలా ఉందో, ఈ అలంకరణ అంతా కూడా చేసి దాంతోపాటు అందరూ కూడా పట్టుకొచ్చినటువంటి స్వీట్ ప్యాకెట్ కూడా మన పక్కకు కనిపిస్తున్నాయి. ఆ స్వీట్ ప్యాకెట్లు అందరూ కూడా పట్టుకుని చూపు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగానే ఈ యొక్క అలంకరణ అయిపోయిన తర్వాత పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పవలింపు సేవలో చక్కని కీర్తనలు పాడుతూ ఆ యొక్క అమ్మవారిని అయ్యవారిని చూస్తూ చాలా బాగా ఈ యొక్క ఈ శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దేవాలయాలు, చిన్న దేవాలయాలు ఎక్కడో జరగదు, ఎక్కడో పెద్ద పెద్ద దేవాలయాలు లేదంటే ఒక 50-100 ఎకరాలు ఆస్తులున్న దేవాలయాలు జరుగుతాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇంత బాగా జరుగుతుందంటే కారణం ఇక్కడ క్రమశిక్షణ, భక్తుల్లో ఉండే క్రమశిక్షణ వల్ల ఓ సేవా కమిటీ 50 మంది ఉండటం వల్ల ఎవరిని చందాలనకుండా ఈ కార్యక్రమం చేసుకుని వెళ్తున్నాం. మరి దానికి ఈ సేవ చేస్తున్న అందరూ కూడా ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క చల్లని ఆశీస్సులు వారందరికీ ఉండాలని, ప్రతి దేవాలయం కూడా ఈ దేవాలయం ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా మార్పు చెందని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై దుర్గా మల్లేశ్వర స్వామికి.